ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉంది. ఈ సమయం లోపల ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి, ఎవరు కూడా వీధుల్లోకి రావద్దు అని చెప్పేసి ప్రభుత్వాలు చాలా గట్టిగా వివిధ మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నారు. మరి మనము ఇంట్లో ఉండి ఏం చేయాలి అనేటువంటి సందేహం కూడా తప్పనిసరిగా వస్తుంది. ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక పని మనం తీసుకుంటే అది పుస్తకాలు చదవడం. ఎందుకు అంటే ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్ లోపల అందరం కూడా ప్రతిసారి ఏదో ఒక పని మీద విధుల్లోకి వెళ్ళడం, ఆ పని చేసుకోవడం, కానీ పుస్తకాలు చదివేటువంటి సమయం మాత్రము చాలా తగ్గిపోయింది. మరి పుస్తకాలు చదవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చూడండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్రతిరోజు పుస్తకాలు చదువుతూ ఉండాలి. పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల మనలో ఉన్నటువంటి విజ్ఞానం అనేది వికసిస్తూ ఉంటుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. మరి అసలు బుక్స్ చదవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగం, ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి విషయాన్ని కూడా మనము మొబైల్ను ఉపయోగించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొబైల్ లోపల మనకు ఎటు చూసినా వైఫై కనిపిస్తూ ఉంటుంది, మొబైల్ డేటా మనకు అందుబాటులో ఉంది. మరి ఈ సమయం లోపల మరి మొబైల్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు కదా, లేదు మనం ప్రతి విషయాన్ని కూడా మొబైల్ లోపల చదువుకోవచ్చు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి అసలు ఈ ప్రింటెడ్ బుక్ చదవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో లోపల మనము బుక్స్ చదవడం వల్ల ఉన్నటువంటి ఒక 5 ముఖ్యమైనటువంటి ఉపయోగాలు తెలుసుకుందాం. దాంతోపాటు ఇతర ఉపయోగాలను కూడా మనము తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మోడ్రన్ యుగంలో మనిషి పైన ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఒత్తిడి లేదు అని చెప్పేటువంటి ఏ ప్రజ కూడా మనకు కనిపించదు, ఏ వ్యక్తి కూడా మనకు కనిపించదు. మరి ఈ ఒత్తిడి మనం తగ్గించుకోవాలంటే పుస్తక పఠనమే సరైనటువంటి మందుగా మనం భావించాలి. పుస్తకాన్ని చదవడం వల్ల అంటే పుస్తకంలో రకరకాల పుస్తకాలు మనకు ఉంటుంటాయి, ఉల్లాసాన్ని కలిగించేటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి. అలాంటి సమయం లోపల మన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి పుస్తకాలు మనం చదవడం వల్ల ఈ ఒత్తిడి నుంచి మనము దూరం కావచ్చు. ఎప్పుడైతే మనము ఒత్తిడిని నుంచి దూరం అయ్యామో, ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని మనం సమకూర్చుకున్నామో, ఇక ఆ తర్వాత భవిష్యత్తు లోపల మనం ఎలాంటి ఒత్తిడి మనకు ఎదురైనా కానీ ఈ ముందు చదివినటువంటి ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలను మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల ఆ ఒత్తిడి నుంచి మనము బయటపడవచ్చు. పుస్తక పఠనం వల్ల ఉన్నటువంటి మరొక ఉపయోగాన్ని మనం తీసుకున్నప్పుడు అది భవిష్యత్తు కఠిన పరీక్షలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనిషి జీవితంలో ఇక ఈ కాలం లోపల ప్రతిరోజు ఒక కఠిన పరీక్షే. రాబోయే రోజు మనం ఇంకేం చేయాలి, రాబోయే రోజుల్లో మనలో ఉన్నటువంటి డెవలప్ ఎలా ఉండాలనేటువంటి ఆ పరిస్థితులు మనం తట్టుకోవాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. పుస్తకాల లోపల ఉన్నటువంటి అనేక రకాల పుస్తకాల లోపల మనము టెక్నాలజీలో ముందుకెళ్ళాలంటే ఒక టెక్నాలజికల్ బుక్ని చదవడం వల్ల టెక్నాలజీ లోపల ఒక మంచి పట్టు సాధించి భవిష్యత్తు లోపల ఎదురయ్యేటువంటి కఠిన పరీక్షలను మనము ఎదుర్కోవచ్చు. అదే మనము ఇంకా విషయం పైన సమగ్రమైన అవగాహన పొందినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి కఠిన పరీక్షలు మనకు ఎదురైనా దాన్ని మనము తప్పనిసరిగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తక పఠనం అనేది భవిష్యత్తు కఠిన పరీక్షను ఎదుర్కోవడం కోసం ఉపయోగపడుతుంది. అయితే మనిషి మానసిక వికాసము ఆ మనిషి పుట్టినప్పుడు దానికి వచ్చినటువంటి జీన్స్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. అట్లాగే మన గొప్ప నియంత అయినటువంటి అడాల్ఫ్ హిట్లర్ కూడా భావించేసి జీన్స్ మంచి జీన్స్ కలిగినటువంటి బలమైనటువంటి దృఢమైనటువంటి శరీరము మనస్సు కలిగినటువంటి వ్యక్తుల ద్వారానే బలమైనటువంటి దృఢమైనటువంటి మనుషులు జన్మిస్తారని చెప్పేసి భావించి ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధ కాలం లోపల అనేక విషయాల మీద అతడు దృష్టి కేంద్రీకరించిన విషయం మన అందరికీ తెలుసు. అతను ఆ దేశం మొత్తంలో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చేసి ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టేసి మంచి బలమైనటువంటి పిల్లల కోసం ప్రయత్నం చేసినటువంటి విషయం మనకు తెలుసు. కానీ మరి అలాంటి జాతి మనకు రావాలంటే
పుస్తకాలు చదవడం వల్ల వచ్చినటువంటి మానసిక వికాసం తరతరాలుగా ఆ రకమైనటువంటి మానసిక వికాసం అనేది ప్రజలలో ఏర్పడి ఒక మంచి జాతి అనేది ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మానసిక వికాసము సమగ్ర విషయాలుగా జరగాలంటే పుస్తక పఠనం తప్ప పుస్తకాన్ని చదవడం వల్ల మనకున్నటువంటి మరొక ముఖ్య ఉపయోగము అది కంటి ఆరోగ్యం. ఇంతకుముందే మనం అనుకున్నాము మొబైల్ ఫోన్ లోపల అన్నీ లభిస్తూ ఉన్నాయి కదా, మరి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించి నేర్చుకోవచ్చు కదా, మళ్ళీ పుస్తకాలు చదవడం ఎందుకు, దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఏముందని మనకు ఒక సందేహం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ కంటి ఆరోగ్యం అనేది మనకు ముఖ్యమైనటువంటిది. మొబైల్స్ను మనం చూడడం వల్ల మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చేటువంటి ఆ కాంతి అనేది మన కంటి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. వెలుతురు ఎక్కువ తక్కువ లాంటి అంశాలు అక్కడ మనకు మన కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. అదే మనం ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు, సరి అయిన వెలుతురులో మనం ఒక బుక్కును చదివినప్పుడు కంటి ఆరోగ్యము ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికంటే మెరుగుదల చెందడానికి అవకాశం ఉంటుంది. అదే మొబైల్ ఫోన్ ద్వారా అయితే చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మన శరీరం లోపల ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి ఒక భాగంగా మనము కంటిని తీసుకోవచ్చు. మరి కంటి ఆరోగ్యాన్ని మనము దెబ్బతీసే విధంగా మరి మొబైల్ ఫోన్ వాడకం ఉండి, మొబైల్ ఫోన్ వాడడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. సత్వరమైన సమాచారం కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం మొబైల్ ఫోన్ని మనం వాడుకోవచ్చు. కానీ మనం ఆ విషయాన్ని మీద సమగ్రమైనటువంటి అవగాహన రావాలని మనం ఆశిస్తున్నాం కాబట్టి పుస్తక పఠనము తప్పనిసరి. పుస్తక పఠనం వల్ల కంటి ఆరోగ్యము ఖచ్చితంగా మెరుగవుతుంది. పుస్తకాలను చదవడం వల్ల అంటే పుస్తక పఠనం వల్ల ఉన్నటువంటి మరొక ముఖ్య ఉపయోగం ఏంటి అంటే, పుస్తకాలు చదవడం వల్ల మనము విజ్ఞానవంతులం అవుతాం, విజ్ఞాన సముపార్జన జరుగుతుంది. రాబోయేటువంటి కాలం లోపల లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలం లోపల మనం ఒక పోటీ పరీక్షలు మనం రాయాలంటే పుస్తక పఠనమే సరైనటువంటి మందు. కాబట్టి పుస్తక పఠనము ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. పుస్తక పఠనంలో వల్ల పోటీ విజ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఆ తద్వారా పోటీ పరీక్షల లోపల అందరికంటే మనము విజేతలుగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. సరే అందరూ చదువుతూ ఉంటారు, అందరూ కూడా పోటీ పరీక్షల్లో అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా బుక్స్ చదువుతూనే ఉంటారు. అయినా మనం కూడా అందులో ఒక విజేతగా నిలవాలంటే తప్పనిసరిగా పుస్తక పఠనం అనేది తప్పనిసరి. పుస్తక పఠనం వల్ల అనేక ఉపయోగాలు, ఇతర ఉపయోగాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఐదు ముఖ్యమైనటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ని ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యం ఉంటుంది, అంత విజ్ఞాన సముపార్జన మనకు జరుగుతూ ఉంటుంది. రాబోయేటువంటి భవిష్యత్తులో వస్తున్నటువంటి కఠిన పరీక్షలు మనము ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పుస్తకాలు చదవడానికి ఎక్కువ టైంని మనము రాబోయేటువంటి కాలం లోపల కేటాయించుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 21 రోజులు ఇంట్లో ఉండి ఏం చేయాలి? పుస్తకాలు చదవాలి.